Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గెలిచేసే మోచ్ టీడీపీకి ఎంత సంబరమో. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అత్తగారి ఊళ్ళో టీడీపీ ఓడిపోయింది. పోతే పోని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పార్టీ కూలిపోయింది. అయితే అవని, పార్టీ స్థాపించిన నాటి నుంచి దన్నుగా ఉంటూ వస్తున్న హిందూపురంలో వ్యవస్థాపకుడు తనయుడు బాలకృష్ణకు అవమానం మిగిలింది. అయితే ఏమైంది, మాజీ మంత్రుల సొంత గ్రామాల్లోనూ పార్టీ పరాజయం పాలైంది. ఏమవుతుందిలే, ప్రత్యర్థి సొంత నియోజకవర్గం పులివెందులలో పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. ఏం కాదులే, ఇవన్నీ ఎలా ఉన్నా అదొక్కటి గెలిచాం సరదా ఆనందంలో మునిగిపోవడానికి, సంబరాలు చేసుకోవడానికి. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, అభివృద్ధి ప్రదాత, మేధావి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న బిరుదులు ఇవి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుడు. పోల్ మేనేజ్మెంట్లో ఆయనను మించిన నాయకుడు లేనే లేరంటారు. కానీ చివరికి ఏమైంది, పుట్టిన గడ్డపై పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తే అదో ఘనతగా సంబరాలు చేసుకునే పరిస్థితి. ఆదివారం జరిగిన 4వ విడత పంచాయతీ ఎన్నికల్లో అందరిలోనూ ఆసక్తి దక్కించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులను టెన్షన్కు గురిచేసిన విషయం ఒకే ఒకటి. గడచిన 3 విడతల ఎన్నికల ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు అన్నట్లుగా అందరూ ఆ ఫలితం కోసం ఎదురు చూశారు. ఎలాగైతేనేం, సాయంత్రం అయ్యేసరికి టీడీపీ కేడర్ కేదింతలు కొట్టింది. అధికార వైసీపీ దానిని సాధించలేకపోయామే అని నిట్టూర్చింది. ఇంతకీ ఇదంతా దేని గురించో అన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీరు ఊహించింది కరెక్టే. అదే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టిన గడ్డ నారావారిపల్లిలో టీడీపీ గెలుపు. అక్కడి ఫలితం తేలగానే పత్రికలు, వెబ్సైట్లు, ఛానళ్లు అన్ని ఆ వార్తతో హోరెత్తిపోయాయి. టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పైకి చెప్పలేదు గాని చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుని ఉంటారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన కుప్పంలో వైసీపీ సాధించిన ఘన విజయం టీడీపీ శ్రేణులకు దిమ్మ తిరిగేలా చేసింది. దీంతో చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లి ఉన్న కందులవారి పంచాయతీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాయి. ఈ పంచాయతీ పరిధిలోని 10 వార్డుల్లో 2 వార్డులు వైసీపీ మద్దతిచ్చిన వారికి ఏకగ్రీవం అవడంతో 4వ విడత ఎన్నికల్లో నారావారిపల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. చివరికి ఎలాగైతేనేం కందులవారిపల్లి సర్పంచ్గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి బొబ్బా లక్ష్మి విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన 8 వార్డుల్లోనూ టీడీపీ మద్దతుదారులే గెలవడంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన నేత సొంతూరులో పార్టీ గెలవడంలో ఎలాంటి విశేషం లేదు. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పటి ప్రత్యర్థి వైఎస్ జగన్ వరకు తీసుకుంటే వారు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కేవలం మెజారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు. గెలుపోవటంలో ప్రసక్తే రాదు. అంతెందుకు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉంటే అవన్నీ గంపకొత్తగా వైసీపీ ఖాతాలోకి వచ్చాయి. ఇంత గెలిచి రచ్చగెలవమన్న సామెతను తండ్రి కొడుకులు ప్రతి ఎన్నికల్లోనూ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. తన సొంతూరు నారావారిపల్లి ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1978లో తొలిసారి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కేవలం 2494 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1983 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి 17429 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారి 1989 నుంచి అక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మామూలుగానైతే 3 దశాబ్దాలకు పైగా హక్కును తెచ్చుకుంటున్న ఆ నియోజకవర్గం పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండాలి. అభివృద్ధిలో మిగతా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ కు కుప్పం పెట్టని కోటలా ఉండాలి. కానీ అక్కడ జరిగింది వేరు. ఈ 3 దశాబ్దాల్లో చంద్రబాబు అక్కడ తనదైన అభివృద్ధి ముద్ర వేయలేకపోయారు. ఫలితంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బేటలు పడిన కుప్పం కోట తాజా పంచాయతీ ఎన్నికల్లో కప్పుకూలింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 14 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారంటే అక్కడ పరిస్థితి ఎంత తారుమారైందో అర్థం చేసుకోవచ్చు. కుప్పంలోని ఈ పరిస్థితే నారావారిపల్లిలోనూ ఎదురవుతుందేమోనని టీడీపీ నేతలు టెన్షన్ పడ్డారు. చివరికి అక్కడ టీడీపీ మద్దతుదారు బొబ్బాలక్ష్మి 563 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి వారిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు.